नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल फील गुड मीना कुमारी। फ्रेंड्स अंदर बहुनारा। रोज मरक मंच वीडियो तो मे मुझे मेमेते टू थ्री इयर्स नीचे सिंहाचलम एपड़ू रेग्युर वेवा अंत इयरली वन अना ले टू इयर्स वेवा सो अंदकन चेसार वेली दर्शन कुंदमी नीन हस्बैंड पिलू वेला सो सिंहाचलम वीडियोस अलगे అదే రోజు ఈవినింగ్ మేము ఆర్కే బీచ్ కూడా వెళ్ళామండి। వైజాగ్ వెళ్ళిన తర్వాత బీచ్ కి వెళ్ళకుండా అయితే మేము మాక్సిమం బీచ్ కి వెళ్తాము। సో ఆ వీడియోస్ కూడా ఇందులోనే చూడండి। మరెందుకు ఆలస్యం, ఎక్కడ కూడా లేట్ చేయకుండా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। అలాగే మీరు గనక మన ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। మేమైతే ముందు రోజు వైజాగ్ వెళ్ళిపోయామండి। అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా సింహాచలం వెళ్ళాము। అయితే శ్రీకాకుళం నుంచి కూడా మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే వెళ్ళొచ్చు, బట్ పిల్లలతో ఉదయాన్నే కష్టం కదా అని చెప్పేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం। అక్కడ నైట్ డిన్నర్ అయిన తర్వాత మార్నింగ్ ఈ విధంగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాము। అయితే బస్సులో వచ్చామండి। బస్సులో వెళ్తే బాగుంటుంది, కొండపై నుంచి చక్కగా మనకు సిటీ మొత్తం కూడా బాగా కనిపిస్తుంది, అలాగే బైక్ మీద వెళ్ళినా బాగుంటుందండి। ముఖ్యంగా సింహాచలం తిరుపతి అటువంటివి మనం కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బస్సులో వెళ్తే చాలా బాగుంటుంది। అందరూ కూడా చక్కగా ఆ బస్సు ముందు వైపు జనాల వైపు ఎవరు చూడరండి, కొండల వైపే చూస్తుంటారన్నమాట। కొండల మధ్యలో చూసారా సిటీ ఎంత బాగా కనిపిస్తుందో, అందులోనూ మనకు అప్పుడు ఏమైనా వర్షం అంటే ఎండ బాగా ఉండి మేఘాలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి, అలాగే వర్షం పడే సూచన ఉండేటప్పుడు వెళ్ళినా బాగుంటుందన్నమాట। సో చూస్తారు కదా అందరూ మధ్య మధ్యలో ఆగి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా। యాక్చువల్గా బైక్ మీద వెళ్తే ఇంకా బాగుంటుందండి, కొన్ని దగ్గరలో ఆగి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కాకపోతే పిల్లలతో కదా మనం అందుకని మేము బండి మీద అయితే వెళ్ళలేదు, బస్సులో వెళ్ళాము। ఇదైతే మనం బస్సు దిగిన తర్వాత కొండపైకి కొన్ని మెట్లు ఉంటాయి, ఈ విధంగా ఎక్కాలి। చాలామంది మన శ్రీకాకుళం జిల్లాలో చాలామంది వెళ్ళే ఉంటారు సింహాచలం, ఇంకా మన శ్రీకాకుళం అలాగే విజయనగరం విశాఖపట్నం జిల్లా వాసులు అయితే మినిమం ఇయర్లీ వన్స్ అయినా ఇంకా ఇయర్లీ టూ టైమ్స్ అయినా వెళ్తూనే ఉంటారండి, అంత నమ్మకమైన దేవుడు అన్నమాట। ఈ విధంగా మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాలి। ఇంకా వెహికల్స్లో అయితే మనం మెట్లు ఎక్కకుండా వేరే దారి ఉంటుందన్నమాట, సో అక్కడ చూసారు కదా వెహికల్స్ అన్నీ ఆపారు। నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చిల్లర ఉంటాయి కదా కాయిన్స్ మారుస్తున్నాను అనమాట, 100 రూపీస్కి 70 రూపీస్ ఎంత ఇస్తారంట, సో అక్కడ చాలామంది బెగ్గర్స్ వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ముందే చేంజ్ చేస్తున్నాను। ఈ వీడియో అయితే మేము కార్తీక మాసంలో తీసామండి, కాకపోతే మేము కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి అందుకని చెప్పేసి ఈ విధంగా లేట్ అయిపోయింది। ఆ రోజు చూసారు ఎంత రష్గా ఉందో, మేమేంటంటే వర్కింగ్ డే కదా ఎవరు ఎక్కువగా ఉండరు, యాక్చువల్గా సెకండ్ సాటర్డే అలాగే సండే లేదంటే ఎవ్రీ సాటర్డే అలా ఎక్కువ జనాలు ఉంటారు, సో మేము వెళ్ళేది మండే కదా జనాలు ఎవరు ఉండరు అనుకుంటే చాలా రష్గా ఉంది ఆ రోజు। ఇక్కడ ఏంటంటే కొండ ఎక్కిన వెంటనే ఈ విధంగా బొట్టు పెడతామని చెప్పేసి వస్తారు, 20 రూపీస్ తీసుకుంటారు। మా చిన్నపాపకి ఆ బొట్టు అంటే చాలా ఇష్టం అండి, మా పెద్ద పాప అయితే దానికి నచ్చదు, అలాగే నాకు కూడా పెడతామంటున్నారు, చిన్నది పెట్టారు చాలా బాగుంది, ఎలా అంటే ఎలా చేశారో ఏంటో అనుకున్నాను, తర్వాత మీరు చూసాను చాలా బాగుంది అనమాట, చిన్న బొట్టు పెట్టారు, అందరూ నా ఫేస్ వైపు అదోలా చూస్తున్నారనమాట ఎందుకు అనుకుంటే, తర్వాత నేను ఫోన్లో చూసాను చాలా బాగుంది। ఈ విధంగా మెట్లెక్కి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ఒక మంచి అనుభూతి అయితే ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది, మనసంతా ప్రశాంతత చేకూరుతుంది, ఆ కొండలు కోనలు చెట్లు అందులో వర్షాకాలం కదా, వర్షాకాలం అయిన వెంటనే వెళ్ళాం కాబట్టి చాలా గ్రీనరీగా ఉంది, చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ చూసినా మనుషులు ఇంకా చెట్లు ఎంత చాలా ఆహ్లాదకరంగా ఉందండి, ఎందుకంటే మనం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటాం కదా, సో అక్కడ ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది। ఈ విధంగా ఎత్తైన ప్రదేశాలు అంటే నాకు చాలా ఇష్టం అండి, అంటే అరకు సింహాచలం తిరుపతి ఇలా వెళ్ళేటప్పుడు మనకు చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనం ఎప్పుడైనా కొంచెం డల్గా ఉండి లేదంటే ఏదైనా స్ట్రెస్ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ విధంగా ఇటువంటి ప్రదేశాలు దర్శిస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది। సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారండి, మామూలుగా అయితే మనం శ్రీకాకుళంలో విజయనగరంలో ఏమంటారంటే సింహాద్రప్పన్న అని కూడా పిలుస్తూ ఉంటారు। ఈ దేవస్థానం అనేది మన దక్షిణ భారతదేశంలో ఉండే వైష్ణవ క్షేత్రాలలో వైష్ణవ టెంపుల్లో ప్రముఖమైనదని చెప్పవచ్చు, అలాగే తిరుపతి తర్వాత అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతి తర్వాత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే టెంపుల్గా కూడా ఈ క్షేత్రాన్ని చెప్పవచ్చు। ఇక్కడ స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే కనిపిస్తుందండి, అంటే
వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు. మిగతా రోజులంతా కూడా స్వామివారిని చంద్రంతో కప్పి ఉంచుతారనమాట. ఒక లింగాకృతిలో కనిపిస్తుంది మనకు మిగతా రోజుల్లో. స్థల పురాణం ప్రకారం భక్త ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురారవుడు అనే రాజు పుష్పక విమానంలో వెళ్తుండగా సింహాచలం క్షేత్రం రాగానే ఈ స్థలానికి ఉన్న అత్యంత శక్తి వలన పురావరుడు విమానం భూమి మీదకి ఆకర్షించబడిందట. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి కనిపించారు. విగ్రహాన్ని సంవత్సరం మొత్తం చంద్రంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే నిజరూప దర్శనం కలిగేలా చేయమని ఆకాశవాణి పురావరుడికి చెప్పిందట. ఆకాశవాణి చెప్పిన మాట ప్రకారం పురావరుడు స్వామివారికి దేవస్థానం కడతాడు. ఇక్కడైతే మనకు గర్భగుడిలోని వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వరండి. మనం బయట ఆవరణంలో అయితే వీడియో తీసుకోవచ్చు. ఈ విధంగా బయట అయితే వీడియో తీసాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటారండి. గాలిగోపురం అంటాం కదా, విమాన గోపురం లేదా గాలిగోపురం అంటారు. చాలామంది ఇక్కడే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళేది స్వామివారం కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు అక్కడ. ఆ రోజు చాలా ఎండగా ఉంది, ఫొటోస్ తీసుకోవడం కూడా కొంచెం కష్టమైంది. అందుకని ఆ స్పెక్టికల్స్ పెట్టుకున్నాను, కూలింగ్ స్పెక్టికల్స్. ఇక్కడ 100 రూపీస్ టికెట్స్, అలాగే 300 రూపీస్ టికెట్ ఉంటుంది ఈచ్ వన్. అలాగే నార్మల్ డేస్ అయితే మనకి ఫ్రీ దర్శనం అయిపోతుంది, అంటే పెద్ద క్యూ అయితే ఉండదు. కానీ మేము వెళ్ళిన రోజు చాలా పెద్ద క్యూ ఉందండి. కనీసం దర్శనానికి 4-5 గంటలు పడుతుందన్నమాట. సో పిల్లలైతే లైన్లో నిలబడలేకపోయారు. అందుకని చెప్పేసి మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. చక్కగా గర్భగుడిలోనికి వెళ్ళనిస్తారనమాట 300 రూపీస్ టికెట్ అయితే. సో ఆ రకంగా మాకు గర్భగుడిలో దర్శనం అయింది. చాలా బాగా ఉందన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది. నేను తీసుకువెళ్ళిన తులసి మాలలు పువ్వులు కూడా ఆ స్వామివారి పైన వేశారనమాట. మామూలుగా జనరల్గా అయితే పక్కనే పడేస్తుంటారు, కానీ నేను అక్కడ రోజెస్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి కొన్నాను, బాగున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా స్వామివారి పైన వేశారు అవి. సో ముఖ్యంగా గర్భగుడిలో దర్శనమైనందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడైతే టెంపుల్ పక్కన ఒక చిన్న ఇది ఉంది కదా, ఈ పాన్ షాప్ అయితే ఉందండి. సో అందరూ వెళ్ళి అక్కడ డ్రింక్స్ అన్నీ కూడా కొంటున్నారు, ఎందుకంటే చాలా ఎండగా ఉంది ఆ రోజు. అండ్ మెట్లు దిగి మేము లంచ్కి వెళ్ళామండి. అక్కడ ఏంటంటే మామూలుగా అన్నదానం ఉంటుంది, అంటే ఫ్రీ భోజనం ఉంటుంది. కాకపోతే ఆ రోజు ఎక్కువ మంది ఉండడం వల్ల అవి ఆల్రెడీ అయిపోయినాయన్నమాట. సో అక్కడైతే కొండపైన ఇంకా ఒక హోటల్ ఉందన్నమాట, రసపూర్ణ అని చెప్పేసి. అక్కడ బాగానే ఉంది ఫుడ్, మేము మనీ పే చేసి అక్కడ తిన్నామన్నమాట. ముఖ్యంగా నాకు అక్కడ గుమ్మడికాయ పులుసు చేశారు, చాలా బాగా నచ్చింది. అది కూడా మీరు చూడండి, వీడియో తీశాను. సెల్ఫ్ సర్వీస్ అంతా, అంటే హోటల్ అంతా కూడా నీట్గా ఉంది. కాకపోతే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. మేమైతే మార్నింగ్ వెళ్ళాం కదండి సింహాచలం, అలాగే ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండిపోయాం. అలాగే మేమేంటంటే టికెట్ తీసుకోబట్టి 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి వేగంగా దర్శనం అయిపోయింది. కానీ తర్వాత మాత్రం మొత్తం ఫుల్ షాపింగ్ అన్నమాట. అక్కడ మంచి షాపులు ఉంటాయండి, మనకు దేవుని అంటే పూజ సామాగ్రి ఉంటుంది, అలాగే మంచి మంచి పోస్టర్లు ఫొటోస్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా కొనుక్కున్నాం. అలాగే పిల్లలు కూడా ఎండలో బాగా తిరిగారు, ఎలా ఉన్నారో చూడండి. చూసారు కదా రసపూర్ణ హోటల్, హోటల్ అయితే బాగానే ఉంది. కాకపోతే అక్కడంతా వెజ్జే ఉంటుంది, మరి టెంపుల్ కదా. యాక్చువల్గా అయితే అప్పుడు మనకు కొండపైన అక్కడ పెట్టే ఫ్రీ భోజనం కాకుండా వేరే హోటల్స్ ఏమి ఉండే కాదు, కానీ కొత్తగా పెట్టారంట ఇది. సో బాగుంది, మేమైతే ఇంకా కొండ దిగినంత వరకు ఏమి ఉండదేమో అనుకున్నాం. స్వామివారి వేడి చల్లార్చడానికి చంద్రంతో పూత పోస్తారు. నరుడు సింహము రూపాలు కలిగిన ఈ నరసింహుడు అవతారం నిజరూపం త్రిభంగ ముద్రలో ఉంటుంది. తల సింహం ఆకారంలో, అలాగే శరీరం వరాహ తోక కలిగిన మానవ శరీరం ఆకృతిలో ఉంటుంది. ఈ విధమైన ఆకారంలో స్వామివారు నిజరూప దర్శనాన్ని ఇస్తారు. అయితే ఇది సంవత్సరంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. మిగిలిన రోజుల్లో చంద్రంతో పూత పూసి లింగాకృతిలో స్వామివారు ఎప్పుడు కూడా భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలం అంటే అర్థం సింహం యొక్క పర్వతం అని అర్థం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారమైనటువంటి నరసింహస్వామి అవతారమే ఈ సింహాచలంలో ఉన్నారు. ఈ విధంగా మేము వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఆర్కే బీచ్కి వెళ్ళామండి. ఆర్కే బీచ్లో కొంత టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఆర్కే బీచ్ అండి. మామూలుగా పిల్లలకైతే టెంపుల్కి వాటికి వెళ్తే ఇష్టమే, కాకపోతే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయకూడదు. బీచ్కి వాటికి తీసుకెళ్ళలేదు, ఓన్లీ టెంపుల్ అని ఏంటి అన్నారని చెప్పేసి ఈ విధంగా బీచ్కి తీసుకొచ్చాము.
వైజాగ్లో అక్కడ ప్లెయిన్ వస్తుందండి, అంటే వైజాగ్లోనే మేము బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్లెయిన్ కనిపించింది, చాలా దగ్గరగా ఉందని చెప్పేసి ఈ విధంగా వీడియో తీసాము. అండ్ బీచ్ దగ్గర అయితే ఆ రోజు కూడా ఎక్కువ ఉన్నారండి, ఎందుకంటే టెంపుల్లో టెంపుల్ అయినా లేదంటే ఏదైనా పిక్నిక్ స్పాట్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మళ్ళీ బీచ్కి కూడా ఈవినింగ్ వస్తుంటారనమాట చాలామంది. సో సండే అయితే ఇంకా రష్గా ఉంటుంది, మేము వెళ్ళేది మండే కాబట్టి కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. పిల్లలైతే ఇంకా బీచ్కి వచ్చేసరికి వాళ్ళని ఆపలేం కదా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో చూసారు కదా. వాళ్ళైతే చక్కగా బీచ్లో ఉండే ఆ గాలి బొంగలు వదిలే ఉంటుంది కదా, చిన్న చిన్న బొంగల్లా వస్తుంటాయి, సో అవి తీసేసుకొని చక్కగా వాటితో ఆడుకుంటున్నారు. నాకైతే మాత్రం కొంచెం టైర్డ్గా ఉందండి, అందుకే నేను చాలా దూరం నుంచి వీడియో తీయమని చెప్పాను, ఎందుకంటే మార్నింగ్ అంతా కొండ మీద తిరిగి తిరిగి కొంచెం అలసిపోయామన్నమాట. సో ఎండలో ఎక్కువగా తిరిగాం కదా. మా నేహ మాత్రం ఇక్కడ చక్కగా ఫొటోస్కి ఫోజ్ ఇస్తుంది, ఇంకా చాలా ఫొటోస్ తీసుకుంది, బట్ అవన్నీ కూడా నేను కట్ చేసేసాను ఎందుకంటే వీడియోలు అందే అయిపోతుందని చెప్పేసి. అండ్ మేము ఎక్కడంటే పార్క్ దగ్గర దిగామండి, సో నవట్ల హోటల్ ఉంటుంది కదా అక్కడ, సో అక్కడ నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. అండ్ పిల్లలకైతే అక్కడ ఉంటాయి కదా స్నాక్స్ అవన్నీ ఇష్టమే. ఇంకా బీచ్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఆపలేం, వాళ్ళు ఏం కావాలంటే అవి రోడ్డు మీద ఫుడ్ అయినా సరే తప్పదు తింటూ ఉంటారు అవి. అండ్ ఇక్కడ ఎందుకో ఎక్కువ రాయలు కనిపించాయి, అంతకుముందు ఎక్కువ రాళ్ళు ఉండేవి కాదు. బీచ్ కాస్త ముందుకు వచ్చింది చూసారు కదా, రోడ్ సైడ్కి పక్కకే వచ్చేసింది అనమాట, బాగా బాగా దగ్గరలోకి వచ్చినట్లు అనిపించింది మాకైతే. బహుశా మొన్న జరిగిన తుఫాన్లు అలాగే మొన్న వచ్చిన వర్షాలకేమో బీచ్ మొత్తం పాడైపోయింది, రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి బాగా. ఇక్కడ చూసారు కదా పిల్లలు ఎవరో వేరే వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలా ఆ గంట రెండు గంటలు అలా ఉంటూనే ఉన్నారనమాట, అస్సలు లేవనే లేదు. 2019లో పార్క్ చాలా బాగుంటుందండి, అది ఏంటంటే 2 ఇయర్స్లో ఎందుకు పాడైపోయినా తెలియదు, కానీ అంత అన్ని విగ్రహాలన్నీ కూడా బొమ్మలు అన్నీ కూడా పాడైపోయినాయి. మా పిల్లలైతే అదేనా ఆ పార్కేనా అంటున్నారు అనమాట. 2019లో మేము వెళ్ళాము, సో తర్వాత కరోనా తర్వాత ఇంకొక బీచ్కి వెళ్ళాం, సో ఇక్కడికి రాలేదు. ఇప్పుడు వెళ్ళేసరికి అక్కడ ఏం లేవన్నమాట. అండ్ నైట్ అయిందండి, ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. నోవటల్ చూడండి, లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది బీచ్ దగ్గరకు. నేను ఇంకా బీచ్ దగ్గర ఉన్నాను అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంటుందన్నమాట, ఇంకా కొంచెం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు అంటే మా చిన్నపాప మాట మాటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట వాటర్లోనికి, సో అందుకని చెప్పేసి దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ నేను భీమిలి బీచ్ అలాగే కళింగపట్నం బీచ్ కూడా పెట్టానండి, ఆ లింక్లు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. అలాగే శ్రీముఖలింగం వీడియో, శ్రీకూర్మం వీడియో కూడా పెట్టాను, అవి కూడా లింక్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చెక్ చేయండి. ఇదండి ఈవేళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ చూస్తూనే ఉండండి.